హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలోచనక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలి, ఏం బాగుండాలి, మనందరం కూడా బాగుండాలి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు వీడియో ఏంటో తెలుసా? చెప్తా. వేస్ట్ క్లాత్, వేస్ట్ దాంతో నేను ఒకటి చేశా. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది కాబట్టి నేను చేశాను, యూజ్ అవుద్దని చెప్పి చేసేయనమాట. మీకు నచ్చింది అంటే కదా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. వేస్ట్ దాన్ని ఇలా ఉపయోగించడంలో తప్పేం లేదు కదా అని చెప్పి అట్లా ఉపయోగించానమాట. అంతకన్నా ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కనపడి కొట్టడం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్? పదండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదా. ఈరోజు వీడియో అంటే తెలుసా? అది కూడా చెప్తాను. మన ఇంట్లో చెప్పులు వేస్ట్గా అసలు ఓ రెండు సార్లు వేసుకున్నాక ఇలా పాడ వదిలేసి వేరే కొత్త చెప్పుల్లో వెళ్ళిపోతారు. అలాగే మా ఇంట్లో కూడా అలాగే జరిగింది. కాకపోతే ఏంటంటే అది గోల్డ్ పోయినాయి కానీ చెప్పులు పోలేదు. నేనేం చేశాను, ఎలాగే ఉపయోగించరని చెప్పి నాకు అలా పాడేటువంటి ఇష్టం ఉండదు. చెప్పులు అరగాలి కదా, డబ్బులు పెట్టుకొనుక్కున్న ఊరికే కొను రాలేదు కదా. అందుకని ఏం చేశానంటే ఆ గోల్డ్ కట్ చేసేసి మన దగ్గర ఒక వైర్ ఉంటే, నేను బొట్టలు వైర్ మీకు పెట్టాను కదా ఒకసారి, నేను బొట్టలు వెళ్తా కదా, ఆ వైర్తో ఆ చెప్పుల్ని రీమాల్ చేసి నేను పెట్టాను. చూడండి మీరు, ఓకేనా? రెండు చేసింది చూపిస్తాను మీకు ఎలా చేశానంటే అన్నది కూడా. రండి ఫ్రెండ్స్, ఈ చెప్పులు మావి అరగలేదు కానీ పాత పడిపోయి వానకు తడిసి ఇవి ఇరిగిపోతున్నాయి అన్నమాట. వీటిని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే, నా దగ్గర ఇవన్నీ థ్రెడ్ ఉంది కదా, ఓన్లీ మనకి బాత్రూంలోకి వేసుకుంటాకైనా పనిచేస్తాయి, ఎందుకు పాడేయటం అని చెప్పి వేస్ట్గా ఉన్న చెప్పుల్ని రీమోల్డ్ చేస్తాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను. ఇవిగోండి, ఈ వైర్లు నా దగ్గర ఉన్నాయి. ఇవి తీసుకుని నేను ఇవేం చేస్తానంటే, పోయినాయి కదా రెండు చెప్పులు, పోయినాయి, ఇప్పుడు కట్ చేసేస్తా. ఇలాంటివి వచ్చేస్తాయి చూసారా, ఎలా వచ్చేస్తున్నాయి, ఇలాంటివి అయిపోతాయి. అంటే ఇది ఏంటంటే ఎండకెండి వానకు తడిసిపోయింది అన్నమాట. ఈ గొండెలకు కత్తిరిస్తే కట్ అయిపోతాయి ఊరికే. వీటిని రీమోడల్ చేసామనుకోండి, మనకు బాత్రూంలోకైనా ఉంటాయో చూపిస్తాం చూడండి. అది ఈ చెప్పుని కట్ చేసేస్తున్నా ఇలాగా కట్ చేసేసి, ఇవి ఉన్నాయి కదా ఇవి తీసేస్తా. శుభ్రం కడిగేసుకొని నేను తర్వాత కడుగుదామని చెప్పు కడగలేదు, తర్వాత కడుగుతా శుభ్రం నీట్. ఇది కూడా తీసేస్తే ఎందుకంటే పాడు చేసుకోవడం ఎందుకు అరగలేదు కదా, అందుకని చెప్పి నేను ఇలా మన దగ్గర ఉన్నారు కదా అని చెప్పి చూడండి చూసారా. దీన్ని ఏం చేస్తుందని చెప్పి, ఇది అరగలేదు కదా అని చెప్పి బాత్రూంలోకైనా యూజ్ అవుతాయని చెప్పి ఇట్లా చేస్తున్నాను అనమాట. ఈ థ్రెడ్ ఉంది కదా, దీన్ని నేను 8 బ్యాట్లు తీసుకుంటా. ఇది 8 పేటలు తీసుకున్నాయి, 8 కాదు 6 వస్తాయి అన్నమాట, 6 అటు 6 వస్తాయి. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఈ లెవెల్లో తీసుకున్నాం. మనకి చెప్పుకి ఎంత సరిపోతే అంత. ఇప్పుడు దీని వెనకాల సపోర్ట్, దీని వెనకాల సపోర్ట్ ఏం చేశానంటే, నేను రింగ్ ఉంటే రింగ్ పెట్టుకోవచ్చు, రింగ్ లేదని ఇదిగోండి ఏనపది ఉంది కదా బోస, ఇట్లా మన ఇంట్లో ఏదైనా ఇనప రింగ్ ఉంటే దాన్ని ఇట్లా చేసి రింగ్ ఉంటే బాగుంటుంది, మనకి అందుబాటులో లేదని చెప్పి నేను ఇనప బాస్ని పెడతానమాట. కాలు గుచ్చుకుంటుందేమో అనొచ్చు, గుచ్చుకోదు ఇది, ఎందుకంటే ఫ్లాట్గా పెడతానమాట నేను. అసలు పైప్ కూడా నాకు ఇది ఇదిగోండి ఇట్లా
ఇది ఉంది కదా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇది ఇలా ఇలాగే ఉంటుంది, ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నమాట, పైకి రాదు కాలుకి గుచ్చుకోదు అట్లా సెట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆరిపేటలు తీసుకున్నాం కదా, దీన్ని ఏం చేస్తానంటే నేను సమానం చూసుకుని ఒక దాంట్లోకి ఇలా పంపించేస్తాను, ఇలా పంపించి ఇక్కడ ఒక మూడు వేసుకుందాం, మూడు వేసుకోపోయినా ఉంటుంది. ఓకే, జస్ట్ మూడు మూడు ఇలా వేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఈ కింద నుంచి ఇందులోకి లాగేద్దాం, పైకి లాగేద్దాం. అన్నీ కూడా ఒకేసారి లాగేయాలి. ఇవ్వండి మొత్తం లాగేసుకున్నాను, ఇవి ఇవ్వండి మొత్తం లాగేసుకున్నాను, అన్నీ కూడా ఇటు వచ్చేసినాయి అనమాట, ఇలా వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం అల్లాలి, ఇక్కడ వరకు మన బొట్టన వీళ్ళు వెళ్ళాలి కదా, వీళ్ళు పెట్టాలి కదా, అందుకని ఇక్కడ వరకు వెళ్తాను. ఇది ఎలా వెళ్తాను చూడండి, ఇది ఇవన్నీ ఇలా తీసుకుని దీన్ని ఇలా కాలు కింద పెట్టి ఇదిగోండి 2 మీటర్ల రెడ్ తీసుకున్నాను అనమాట నేను. ఇది ఎలా అల్లుతాను చూడండి, ముందు ఇవన్నీ కలిపి కూడా ఇట్లా నీట్గా గట్టిగా, ఈ వైరు అంత గట్టిగా ఉంటుంది అన్నమాట చూడండి, ఇక్కడ ఇల్లో కనపడకుండా ఇలా ఇప్పుడు ఇది ఇటు ఈ టేబుల్ది దీని కింద నుంచి ఇలాగా చూడండి. అల్లికి కూడా చక్క బాగా వస్తుంది, నేను ఇది వరకు మీకు బొట్లు కూడా అల్లి చూపించా, సేమ్ ఇదే థ్రెడ్తో అల్లే అనమాట. ఇంత గట్టిగా బిగిస్తే మీకు పడే అలా ఉంటుంది అన్నమాట, గట్టిగా ఉంటుంది. ఇలా ఇలా సరి చేసుకుంటూ ఇలా లాక్కుంటూ ఇక్కడ నాకు ఇది పనికొచ్చి ఇది పనికి వస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. ఎందుకు పాడవల చెప్పులు అయితే పాడవల, ఓన్లీ అవి ఒకటి వానకు తడిచి ఎండకింది ఈ చీక్కుపోయి ఇరిగిపోయినాయి అట్లాంటి అయ్యి, వేసుకున్నది లేదు పెట్టిద్ది లేదు, అందుకని చెప్పి ఇలాగా ఇలా వేస్తాను. నేను ఏట్లు కేసులు వేసేదో మీకు అది కూడా చూపిస్తాను, నేను ఈ వైర్ని ఏట్లు ఏట్లుగా ఉపయోగిస్తా కూడా మీకు కొన్ని నేను ఈ పెట్టా బుట్టలు వెళ్ళినప్పుడు పర్సలు వెళ్ళినప్పుడు కూడా పెట్టాయి ఇదే థ్రెడ్తో. ఇప్పుడు అదే థ్రెడ్తో చెప్పులకి మన ఇంట్లో అయ్యే కదా వేస్ట్గా పాడేటివి ఎందుకు అని చెప్పి నేను ఇట్లా చేశానమాట. మీకు నచ్చుద్దని అనుకుంటున్నా వీడియో, ఇంట్లో ఏ కదా మనమేమి పెద్ద బయటికి వెళ్ళి చేసే ఏం కాదు కదా, మన ఇంట్లో అట్లని ఇది ఇటు వేసాను కదా, ఈ వేరు ఉంది కదా, ఇది దీని కింద నుంచి ఇలా తీసాను చూడండి నీట్గా వస్తుంది అదిగో చూసారా,
మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వేసేది ఈ పక్కన ఉంది కదా, కుడి చేతిది ఎడం చేతి వేపేసుకుని, ఎడం చేతి దాన్ని కుడి చేతి కింద నేను తీసుకుని, ఇదిగోండి ఇక్కడ చూడండి ముడిలా వచ్చింది కదా, ఇట్లా ఇట్లా ఇదిగోండి గట్టిగా అల్లుకుని ప్రతిదీ కూడా అంతే. ఫస్ట్ ఫస్ట్ కుడిది, ఎడందేమో కింద నుంచి, అది ఇదిగోండి ముడిలా వచ్చింది. మళ్ళీ లెఫ్ట్ది ఇవ్వాలి, లెఫ్ట్ది, రైట్దేమో కింద నుంచి, ఇట్లా ఎన్నంటే ఒక ఇక్కడ వరకు 8 వరకు వేసుకొస్తా. ఇక్కడ నుంచి మళ్ళీ ఎల్లో వేస్తా, చూపిస్తా అది కూడా మీకు. ఇట్లా మన ఇంట్లో ఉన్న వేస్టాటిల్తో ఇట్లా చేసుకుంటే మనకి ఏంటంటే బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు వేసుకునేవి కదా ఇవి, వాటికి యూజ్ అవుద్దని చెప్పి నేను ఇట్లా ఇట్లా చేశానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే వేస్ట్ వాటిని ఇలా ఉపయోగించుకోవడంలో తప్పే ఉంది, మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం కానీ. ఒక 8 వేసుకొస్తా ఇట్లా, ఇదిగోండి ఇది 8 వేసుకొచ్చాను కదా, ఇక్కడ వరకు 8 వేసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మోడల్గా ఉంటుందని నేను చేసిన సెల్ఫ్ కలర్ ఎల్లో కలర్ కూడా ఇట్లా ఇట్లా పెట్టి, ఇదిగోండి ఈ రెడ్ ఇక్కడ ఉంచే మళ్ళీ కావాలి మనకు అయ్యి చివరికి వస్తుంది, అందుకే నేను ఇందులో ఉంచి కట్ చేయకుండా ఎల్లో ఎల్లో వేస్తున్నా. సేమ్ అదే ప్రాసెస్ అనమాట, అల్లటం మట్టిలో ఏ తేడా ఉండదు, అల్లటంలో మట్టికి అల్లికలో ఏ తేడా ఉండదు. ఇట్లా అల్లిక వచ్చేస్తుంటే ఇది ఇదిగోండి లెఫ్ట్ రైట్ ఏమో లెఫ్ట్ కింద నుంచి లాగా ముడిలాగా వస్తేనే మనకి అందం తెలుస్తుంది, మనం వెళ్ళిన అల్లికి కూడా ఎలా పడితే అలా కాకుండా ఇట్లా అందం తెలుస్తుంది. చూసారా ఈ టేప్ నోట్ వస్తే ఈ టేప్ కోట వస్తుంది, ఇదిగోండి ఇదిగోండి చూసారా ఇట్లా మొత్తం కూడా ఇక్కడ వరకు వేసుకొచ్చేస్తాను నేను, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఎల్లో వేసుకొచ్చాను కదా 5, ఇక్కడ 8, ఇక్కడ 5 వేసేదే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ రెడ్ వేసేస్తా, కొంచెం సరిపోద్ది వచ్చేస్తుంది కదా అని చెప్పి నేను చూడండి ఈ ఎల్లో ఇలాగే ఉంచుతా, కట్ చేయను, కట్ చేస్తే మళ్ళీ అక్కడ కాల్చాల్సి వస్తుంది, అందుకే దీన్నే దీంట్లోకి పంపించేసి ఇదిగోండి రెడ్ వేసుకొస్తుందో చూడండి ఎట్లా, ఆ ముడి ఎలా వస్తుందో చూడండి, పిచ్చిముళ్ళగా రాకుండా నీట్గా. ఇక్కడ నుంచి ఇదంతా రెడ్ వేసుకొచ్చేస్తా, ఆ హోల్ వచ్చే వరకు రెడ్ వేసుకొచ్చేస్తా, ఇటు పక్కన కూడా అలాగే వేసుకొచ్చేది, రెండు పక్కల కూడాను వేసి మీకు చూపిస్తా. ఇదిగోండి ఈ పక్క అంతా అయిపోయింది, ఇక్కడ హోల్ దాకా వచ్చేదాకా ఇట్లా అల్లేసాను అనమాట. మళ్ళీ ఈ పక్కకు వచ్చాను, ఈ పక్కకి ఇప్పుడు ఇది ఇది ఎలా కడతానో చూడండి. ఇక్కడ కూడా 1.5 రెడ్ తీసుకున్నాను అనమాట, ఈ రెండింటికి ఇది ఇట్లా పెట్టి ఈ రెండింటి మధ్యలో ఇలా తీయాలి, ఇలా ఇక్కడ చూసారా ముడి కింద, ఎందుకంటే ఈ మధ్యలో ఎడకోకుండా రెండు సపరేట్ అని తెలియకుండా ఇక్కడ నేను ముడి వేసుకొచ్చాను అనమాట. సేమ్ అల్లిక ఇక్కడ కూడా సేమ్ అల్లికలో ఇటు ఎలా వేసాము, ఇటు పక్క ఎలా వేసాము, ఇటు పక్క కూడా సేమ్ అల్లిక. ఒకసారి మీకు కనుక ఎలా ఉందని చూసుకోవాలంటే ఒకసారి ఇలా వేసుకోండి, వేసుకున్నాక ఎత్తుని బట్టి ఇలా వస్తు చెప్పు, ఇట్లా వేసుకుంటే మీకు ఎలా వేసుకోవాలి ఏంటన్నది ఇట్లా ఇట్లా చూపిస్తుందన్నమాట. ఇక్కడ ఇంకా వేసుకోవాలని తెలిస్తే వేసుకోవచ్చు, నేను అలా చూసుకుని వేసాను అనమాట. ఇది కూడా మొత్తం వేసేద్దాం ఇట్లానే సేమ్. కొంచెం ఎల్లో పెడితే బాగుంటుందని మధ్యలో ఎల్లో పెట్టాను అనమాట, ఎందుకంటే నాకు వేస్ట్గా చేయటం అంటే ముందు ఖాళీగా ఉన్నాను అనుకో, ఏదో ఒక పని పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే నా నిద్ర పట్టదు. ఒక 2 ఖాళీగా ఉన్నాను, 2 అంటే సోమవారం నుంచి మొదలెడదాంలే అని చెప్పి 2 ఖాళీ తీసుకుని ఇది ఐడియా వచ్చిందనమాట. మన దగ్గర ఉన్న దాంతో ఎందుకు యూజ్ చేయకూడదు, ఇట్లా చేసి
వేద్దామా అసలు ఏంటి ఎలా ఉంటుంది ఏంటో వాడుకోట కదా ఈ చెప్పులు అసలు తెచ్చిన కానీ వాడలేదు ఎండలో పాడేసి ఉంచాము అని చెప్పి ఇట్లా చేద్దాం అసలు కుదిరితే కుదురుద్ది లేకపోతే లేదు అని చెప్పి వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఏదైనా వచ్చిన దాన్ని యూస్ చేయటంలో తప్పేముంది, అందుకనే నేను ఎక్కువ ఇట్లాంటి వాటిల్లో ఫస్ట్ ఉంటాను అన్నమాట చేయటంలో, ఇట్లాంటి ప్రయోగాలు చేయటంలో ఫస్ట్ ఉంటాను. ఈ బాత్రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కువ యూజ్ చేసుకుంటాను కాబట్టి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవడానికి నేను చేస్తున్నాను అనమాట. అది అవి ఇష్టంగా పడి ఉంటాయి, అమ్మలకి ఇమ్మలకి తిరుగుతున్నాయి, అయ్యో కొన్నా చేయలేదే అసలు ఫీల్ అయిపోతున్నాను నేను. ఒకటి తెగిపోయింది, ఒకటి తెగిపోతే ఇంకో దాని గురించి వేసుకుని వేసుకోలేం కదా, అందుకే నేను ఏం చేసాను రెండింటికి కూడా తెప్పేసి వేస్తాను అనమాట, వేస్తున్నాను అనమాట. సరే ఇంత గట్టిగా అయితే మనం వేసుకున్నాక కొంచెం సాగుద్ది వేరు కదా, కొంచెం సాగుద్ది పర్వాలేదు, సాగితే ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు టైట్గా వెళ్తున్నాను నేను, కావాలంటే టైట్ వెళ్తున్నాను ఎందుకంటే లూజ్ అవుతాయి తెలిసి. 8 అయిపోయినా లెక్క వేయాలి, 8 అయితే 1, 2, 3, 4, 5, 6 అయింది, ఇంకా 2 వేద్దాం, 2 వేస్తే చూసారా ఎంత గట్టిగా రాయితే కానీ మనకి ఇది రాదంట. ఇప్పుడు ఎల్లో పెట్టేసుకుందాం, ఎల్లో కూడా సేమ్ ఉంటే ఎలా వేసాము అది కూడా అనాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ వేసుకొచ్చాను, ఇప్పుడు ఈ హోల్స్ దగ్గరికి వచ్చేసినాయి కదా, ఇట్లో ఇటు నుంచి అటేపు తీయాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా వేసేసి వెంటనే దింపేయకూడదు, చూసుకోవాలి ఒకసారి కాలుకి పట్టి ఇక్కడ సరిపోయిందో లేదో. హోల్స్ దగ్గరికి వెళ్ళే దాకా ఇక్కడ చూసారా ఇంకా చాలా అంటే ఇంకో 2 వేసుకోవాలి, ఇటు కూడా 2 వేయాలన్నమాట. 2 వేసి అప్పుడు ముడి పైకి కనబడుతున్నా ఇవ్వండి ఫ్రెండ్స్. రెండింటిని నేను లాగేశాను కదా, ఇక్కడ ఏం చేస్తాను చూడండి, అటువైపుకి రాకుండా టైట్ అయినా ఏమైనా ఉండి ఎందుకంటే కొంచెం సాగుతుంది. ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఇటు ఒక ముడి ముళ్ళు వేసుకున్నామంటే ఇటు కదలదు, మళ్ళీ కొంచెం అల్లితే సరిపోద్ది అక్కడ, అలా ముడి వేసుకున్నాం. ఇది లోపలికి వెళ్ళిపోతే నడిచేటప్పుడు ఎలా ప్రెస్ అయ్యి
ఇది లోపలిది లోపలిది ఎందుకంటే ఇది కొంచెం దారం చాలలేదని చెప్పి నేను ఇక్కడే ఇచ్చేసేసాను. మీకు ఎందుకంటే లోపల పెట్టేస్తారు కదా, ఇది అవసరంలా మీకు. నాకు కొంచెం దా ఇది చాలక నేను ఇది ఇక్కడే కట్ చేసేసాను. ఇది ఇప్పుడు ఇటేబుల్ ఎందుకంటే కాల్చాం అనుకో బయటికి రావు, అణిగిపోయి శుభ్రంగా రావన్నమాట. ఇట్లా కాల్చేస్తాను. కొంచెం కాలుతుంది ఇది జాగ్రత్త. ఈ కాలు చేసుకుంటే మనకి ఎటు ఓడవు కూడా, ఇంకా బయట నుంచి లోపలికి రావు. ఈ వేడికివి ఇక్కడ అతుక్కుపోతాయి, ఇవన్నీ అతుక్కుపోతే బయటికి రాలేవు. ఓడమన్నా ఓడది లోపలికి ఇలా పెట్టేసుకుంటే ఇవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇవేమీ పెద్ద పైకి కనపడు, ఇలా నొక్కే ముందు మనం ప్రెసింగ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతాయి. లైట్ ఉంటే లైట్ ఉంటే పెట్టుకోవచ్చు, నా దగ్గర క్యాండిల్ ఉందని నెక్స్ట్ క్యాండిల్తో చేస్తాను అనమాట. చూసారా రెడీ అయిపోయింది చెప్పి అన్నయ్య వేసుకుని చూస్తాను. ఇవ్వండి మా అమ్మ వేసుకొని చూడండి. కొంచెం ఏంటంటే నడిచే కొద్ది ప్రెసింగ్ ఎక్కువ సాగుతాయి అన్నమాట. చూసారా రెడీ అయిపోయింది చెప్పి పాత ఆటలు కొత్త ఆటలుగా చేశాను. బాగున్నాయి కదా, మాకైతే నచ్చి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాము. చూడండి అది మా అమ్మ వేసుకు ఎలా చెప్పింది. ఇవి కొంచెం సాగుతాయి, సాగే కొద్ది మనకు మెత్త కూడా పడుతుంది ఇది వేడి. చూసారా కాంబినేషన్ లేకపోతే ఏముందలే కానీ మనకి అవసరానికి ఉపయోగపడతాయి కదా బాత్రూమ్ గాట్లకి, అందుకే చేసాయి అన్నమాట. ఇవి నచ్చుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడండి.